ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ దీపావళి శుభాకాంక్షలు అండి. విషింగ్ యూ ఆల్ సక్సెస్. అందరూ కూడా మీరందరూ కూడా పుష్పకమానం సినిమా చూస్తే నేను ఎలాగ అక్కడికి రాలేను కాబట్టి మీరందరూ కూడా నా పెర్ఫార్మెన్స్ చూసి ఆ రోజు మీరందరూ కూడా హ్యాపీ ఫీల్ అవుతారు. నేను మీ ఇంటికి వచ్చినట్టు ఉంటుంది, అందుకే పక్కన ఏదైనా థియేటర్లోకి వెళ్ళి అర్జెంట్గా నన్ను చూడండి. సో ఈ సినిమాలో నాకు ఫస్ట్ తను సృజన్ వచ్చి నాకు దామోదర దామోదర అని పిలుస్తాను, తిన్న అందరూ సృజన్ అని పిలుస్తారు. నేను ఈ మధ్యన అలవాటు చేసుకున్నా సృజన అంటాం. తను వచ్చి నాకు కథ చెప్పాడు ఫస్ట్. నాకు చాలా బాగా నచ్చిన క్యారెక్టర్ అండి ఇందులో రంగం అని ఒక ఇన్స్పెక్టర్ క్యారెక్టర్. నేను ఆల్మోస్ట్ మీరు నంబరు నాకైతే అంటే ఒక క్లాసిక్ క్యారెక్టర్ ఉంది నాది, కంపేర్ అండ్ కాదు, కానీ ఆల్మోస్ట్ నేను మన్మోదుడులో ఎప్పుడు ఎలా మాట్లాడతానో తెలీదు. అంటే చిన్నపిల్లల మీద ఉన్న కోపం అంతా పెద్దోళ్ళ మీద కోపం అంతా చిన్నపిల్లల మీద చూపించేస్తా. ఇందులో ఏంటంటే ఇన్స్పెక్టర్ని కాబట్టి నాకు ఒక ఫ్రస్ట్రేషన్ ఉంటుంది ఈ సినిమాలో. నాకు ఒక ఇది మంచిది పెట్టింది నాకు చాలా. ఆ ఫ్రస్ట్రేషన్లో ఏంటంటే నా దగ్గర కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చిన వాళ్ళ మీద వాళ్ళ మీద ఆ వేరియేషన్లో ఆ ఫ్రస్ట్రేషన్ అక్కడ బయట పెట్టేస్తూ ఉంటాను. సో దాని నుంచి మీకు మంచి ఫన్ అందుద్ది, కానీ నా క్యారెక్టర్ మీద మీకు ఒక టెన్షన్ అయితే ఉంటుంది. సినిమాలోనే చాలా టెన్షన్ ఉంటుంది, ఫన్ను థ్రిల్లు టెన్షను ఆ మూడు చూసా. ప్రతిరోజు భయం నిజంగానే ఇంటికి వెళ్ళగానే నేను యాక్ట్ చేసిన సీన్లు మన సినిమాలో చేసిన సీన్లు చెప్పేవాడిని. అంటే నేను అలా చెప్పానంటే ఇప్పుడు దాకా ఏంటంటే నాకు అదే ఇప్పుడు దాకా అన్నీ కూడా అలా చెప్పినాయి అన్నీ కూడా గ్యారంటీగా చాలా మంచి సినిమాలు. లేదంటే మనం కరెక్ట్గానే మర్చిపోతాం కదా నచ్చపోతే. వేరే షూటింగ్లకు వెళ్ళినప్పుడు నేను F3 షూటింగ్కి వెళ్ళినప్పుడు అనిల్తో కానీ ఇలాగా మళ్ళీ నాకు మన సందీప్ అని వేరే డైరెక్టర్స్ని కలిసినప్పుడు తను చాలా బాగా తీస్తున్నాడు, చాలా మంచి కొత్త లైన్, అది నిజంగా కొత్త స్టోరీ మనం. ఈ పాయింట్ మీద అయితే సినిమా చూడలేదు, అందులో డౌట్ లేదు, కొత్త పాయింట్. సో నాకు డబ్బింగ్ చెప్పినప్పుడు కూడా సినిమా చాలా చాలా బాగా నచ్చింది. నిన్ను చూస్తే అసలు చాలా జాలేసేసింది, అరే పాపం 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 అని జాలేసింది. నీ అమాయకత్వం అది చూసి సినిమాలో నువ్వు పడే ఇబ్బంది అదంతా చూసి అది చాలా బాగుంది. ఇంకా ఈవిడైతే నాకు స్టేషన్కి వచ్చి ఆవిడ ఒక స్ట్రోక్ ఇచ్చి వెళ్తారు కదా, నాకు సినిమాలో అదేనండి, ఇంకెవరు స్ట్రోక్ ఇవ్వరు నాకు సినిమాలో, మీరే జోల్టే పెద్ద స్ట్రోక్ ఇచ్చి వెళ్తారు. నా ఫేవరెట్ అది సీనా, మంచి సీన్ అది, చాలా మంచి.